వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. వంగవెట్టి సినిమాలో నెహ్రూ క్యారెక్టర్ని ప్లే చేసిన యాక్టర్ ఎవరు? మహానాయకుడు సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ని ప్లే చేసిన యాక్టర్ ఎవరు? అండ్ రీసెంట్గా వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని ప్లే చేసిన యాక్టర్ ఎవరు? ఈ మూడు క్యారెక్టర్స్ని ప్లే చేసింది ఒక్కరే, అతనే శ్రీతేజ్. ఆయన మనతో పాటు ఉన్నారు, సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ శ్రీతేజ్ గారు. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా ఫుల్ పాపులర్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, నా ఇన్నాళ్ళు 13 ఇయర్స్ నా కెరియర్లో, అంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఒక ఎక్స్ట్రీమ్ బ్రేక్, అంటే ఏదైతే నేను సక్సెస్ అవ్వాలని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానో అది ఇన్ని సంవత్సరాలకు టైం పట్టింది. బట్ నాకేంటంటే, నా వర్క్ నేను 100% చేశాను, దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఇది. అయితే ఈ హ్యాపీనెస్ నాకంటే కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా పేరెంట్స్ కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బ్రదర్స్ కానీ. అవునండి. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, అది నేను నమ్ముతానండి. అందువల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా. వండర్ఫుల్ అండి, సో గుడ్ టు హియర్ దిస్. అంటే నేను హ్యాపీ అని జనరల్గా ఎవరైనా చెప్పేస్తారు, కానీ మీరు ఇలా చెప్తున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీనెస్తో నాకు హ్యాపీనెస్ వస్తుంది అంటున్నారు, సో గుడ్ టు హియర్ దట్. రైట్, అయితే ఆడవాళ్ళ ఏజ్ మగవాళ్ళ సంపాదన అడగకూడదు అని అంటుంటారు. ఇంకొంచెం ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కాబట్టి మగవాళ్ళ ఏజ్ ఆడవాళ్ళ సంపాదన అడగకూడదు, బట్ అడిగేస్తున్నాను, మీ ఏజ్ ఎంత? పర్వాలేదు, కొంచెం చెప్పేయండి, ఈసారి చెప్పేయండి. లేదండి, సీక్రెట్ ఎప్పుడైనా సీక్రెట్. చూసారా, ట్రెండ్ మారింది అన్నాం కదా, వీళ్ళు ఫాలో చేస్తున్నారు. బట్ ఇంత పెద్ద క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు భయం అనిపించింది? అంటే చంద్రబాబు గారు లాంటి క్యారెక్టర్ చేయాలంటే, ఆయన క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే, దట్ టు నెగటివ్ రోల్, భయం అనిపించిందా? లేదండి. అంటే ఇప్పుడు వంగవీటి చేశాను, దేవినేని నెహ్రూ గారికి క్యారెక్టర్ ప్లే చేశాను, తర్వాత రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఛాన్స్. అంటే ఇవి నేను చూస్ చేసుకోవట్లేదండి, నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను అవకాశాల కోసం ఇంకా తిరుగుతున్నాను, ఈ తిరుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు వస్తున్న అవకాశాన్ని ప్రతి దాన్ని నేను చేయాలి, వినియోగించుకోవడంలో 100% నేను నా ఎఫర్ట్ అంతా పెడుతున్నాను. అలా వచ్చింది లక్ష్మీ ఎన్టీఆర్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ నన్ను ఓకే చేశారు ఫస్ట్. అంటే నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కూడా ఒక లెజెండ్ పొలిటీషియన్, ఇంకో లెజెండ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు, ఈ క్యారెక్టర్ కూడా నాకు రావడం అనేది నాకు ఇంకా అల్టిమేట్గా 100% నేను న్యాయం చేయాలని చెప్పి నా వర్క్గా ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలి. జరగకపోవచ్చేది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ పాత్రలు పోషించడం అంటే మీకు నిజంగా యూఆర్ వెరీ లక్కీ. సో ఎక్కడ భయం అనిపించలేదా? యాజ్ ఐ ఆస్క్డ్, లేదండి. ఎక్కడ భయం అనేది? నెగటివ్ రోల్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నెగటివ్ పాజిటివ్ అనేది డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ మీద బేస్ అయి ఉంటుందండి, మనం డిసైడ్ చేసి చెప్పడానికి ఉండదు. ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ నేను ఆ క్యారెక్టర్ నేను చేయను అని నేను రిజెక్ట్ చేశానే అనుకోండి, సినిమా అయితే ఆగదు. అంటే ఎవరో ఒకరిని రీప్లేస్ చేసుకుంటారు, అది బాలీవుడ్ నుంచి అవ్వచ్చు, ఇంకెక్కడి నుంచైనా తీసుకురావచ్చు, వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి. కోటా శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారు, తెలుగులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మీరు వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి అంటున్నారు. అంటే ఇలా వచ్చిన అవకాశం ఏంటంటే, ఇప్పుడు నేను చేయనంటే, ఇప్పుడు అలాంటి పెద్దవాళ్ళు చెప్పేదానికి ఇంక మేము ఏంటి మేము ఫాలో చేసేదండి. అందుకని చెప్పి నేను అలాగ ఒక యాక్టర్గానే నేను ఆలోచించాను, కానీ నేను వేరే ప్రసెప్షన్లో ఏది ఆలోచించలేదండి. ఒక యాక్టర్గా నాకు అవకాశం వచ్చింది, నేను అవకాశం 100% ఆర్జీవ్ గారి దగ్గర, అది కూడా ఆర్జీవ్ గారి దగ్గర చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నేను నచ్చేలాగా 100% చేయాలనేది నా ఫస్ట్ గోల్ అండి. ఓకే, సో మరి టీడీపీ ఫ్యాన్స్ నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ ఇట్లాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? బెదిరింపు కాల్స్ ఏమీ ఫేస్ చేయలేదు. అభినందన కాల్స్ వచ్చాయి పోనీ? అభినందన కాల్స్ అంటే, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే విజయవాడ టీడీపీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, రాయలసీమలో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం, బ్రదర్ లుక్ అయితే నువ్వు చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్ లుక్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లుక్కి ఎంత సెట్ అయ్యో, నువ్వు దీ లుక్ కూడా అంత బాగున్నావు, మేమైతే సినిమా అయితే చూడం చెప్పారు, మేమైతే సినిమా చూడం, కానీ నువ్వైతే చాలా బాగున్నావు, నీకైతే బెస్ట్ విషెస్ చెప్తున్నావు అన్నారు అంతే. అయితే నెగటివ్ పాజిటివ్ రెండు ఒకేసారి చెప్పేశారు, చాలా అందంగా చెప్పేశారు. అంటే ఇప్పుడు ఎవరు అభిమానులు వాళ్ళకుంటారండి, ఇప్పుడు ఎవరు మనిషి మనస్తత్వాలు వాళ్ళ అభిమానాలు ఎవరికి వాళ్ళకే ఉంటాయి కాబట్టి మనం ఎవరిని తప్పుపట్టడానికి లేదు. ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఫాలోయింగ్ ఎలా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఫాలోయింగ్ అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి అది సంపాదించుకుంటూ పైకి వచ్చారు కాబట్టి ఎవరిని మనం మాట్లాడడానికి లేదు. రైట్, సరే ఇక మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడితే, వేర్ యూ ఫ్రమ్? విజయవాడ. విజయవాడ, ఓకే. సో ఏం చదువుకున్నారు? నేను బీకామ్ అండి. బీకామ్ చేశారు. సో 13 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి, సో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు?
స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఎవరు పిలవలేదు, నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు. నా అంతటా నేను ఇక్కడ ఏదో సాధించాలనే ఒక తపనతో వచ్చాను. కాబట్టి నాకు ఇక్కడ ఏది కష్టం కింద నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఎవ్రీథింగ్ నేను సాధించాలి కాబట్టి ప్రతిదీ పాజిటివ్ ఎనర్జీ చేసుకొని వెళ్ళాలని చెప్పి ఎటువంటి అంటే మెయిన్గా ఫస్ట్ వచ్చే మనకి ఇబ్బందులు ఏంటంటే ఫినాన్షియల్ అవే వస్తాయి. వాటిని ఎప్పుడైతే జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని మనకు వచ్చిన 10 రూపాయల్లో ఎంత జాగ్రత్తగా మనం ఒక నెల రోజులని స్పెండ్ చేయగలము ఉదాహరణకి అనేది ఎప్పుడైతే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం డెఫినెట్గా లేట్ అవ్వచ్చు, మనకి సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది. మన దగ్గర 100% టాలెంట్ ఉండి మనం నిజాయితీగా కష్టపడితే మాత్రం వస్తుంది అండి. అది అది నేను బిలీవ్ చేస్తున్నాను. వండర్ఫుల్ అండి. ఇంకా ఏమేమి ఫిల్మ్స్ చేశారు ఈ 13 ఇయర్స్లో? 13 ఇయర్స్లో నేను అంటే కెరియర్ స్టార్టింగ్ మాత్రం ఆడవారి మంటలకు అద్దెలెవేరు స్టార్ట్ చేశాను అండి, యాజ్ ఏడీగా అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మౌనరాగంలో కూడా అసిస్టెంట్, సేమ్ బ్యానర్ సాయిదేవ ప్రొడక్షన్స్లో 2 సినిమాలు చేశాను. ఆ తర్వాత మధ్యలో క్యామియోస్, చిన్న చిన్న క్యామియోస్ చేశాను. మళ్ళీ ఆపర్చునిటీస్ కోసం మళ్ళీ తిరుగుతున్నా. కాకపోతే ఏంటంటే ఇక్కడ లక్కి ఆ సినిమా చూసి ఇంకొక సినిమాకి పిలిచారు. నాకు వచ్చిన అవకాశాలన్నీ సినిమా చూసి వచ్చినాయి అవకాశాలు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి తీయని కలవు అని చెప్పి ఇంకొకటి చేశాను. తర్వాత కదిలే బొమ్మలు కదా అని ఇంకొకటి చేశాను. బట్ ఏమవుతుందనంటే సంవత్సరానికి ఒక సినిమానే నేను చేయగలుగుతున్నానండి. ఈ 360 డేస్లో 35 డేస్ బిజీగా ఉండవు. ఈ 330 డేస్ ఖాళీ, ఇక్కడే మెయిన్ స్ట్రగుల్ బాగా అవటానికి. అంటే అసిస్టెంటేటర్గా చేస్తున్నప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ అను ఇంకా అలా బిజీగానే ఉన్నా. బట్ నేను ఆలోచించింది ఏంటంటే మధ్యలో ఒక 1.5 ఇయర్ నేను గ్యాప్ తీసుకున్నానండి. అసలు ఏ పై అసలు ఎక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వడం ఏం చేయలేదు. కావాలని అంటే ఎందుకు గ్యాప్ అలా అనుకున్నానంటే అంటే ఇండస్ట్రీకి మనం వచ్చింది ఏమవ్వాలని, ఒక చిన్న క్యారెక్టర్స్ చేయడానికి అని కాదు. నాకంటూ ఒక గోల్ ఉంది, నేను ఒక హీరోగా అవ్వాలి, లేదంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, లేదంటే విలన్గా అయినా ప్రూవ్ చేసుకోవాలి. ఇలా ఒక సర్టన్ ఒక దీంతో వచ్చాను. అంటే డైరెక్టర్స్ అందరూ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి యాక్టింగ్ ఉంటేనే మంచి అవకాశం ఇస్తారు. అంటే యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకున్నప్పుడు అవకాశాలు అయితే వస్తాయి. మనం తిరుగుతున్నంతసేపు చిన్న క్యారెక్టర్లే ఇస్తూ ఉంటున్నారు, అది దానివల్ల మనం బయటికి రావట్లేదు. అంటే మనం చేయాల్సిన హోంవర్క్ ఏదో ఉంది, మనం ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నాం. అందరిలాగా వెళ్తే మాత్రం అదే దారిలో వెళ్తే నువ్వు సక్సెస్ అవ్వవు థియేటర్ బుక్స్. తర్వాత ఇంకా బాగా నాకు చిన్నప్పటి నుంచి పాత సినిమాలు చూసి అలవాటు ఉన్నాయి. తర్వాత ఇంకా అవన్నీ ఏం చేశానంటే అప్పుడు మోజర్ బియర్ డివిడీస్ అవి లాంచ్ చేశారు. ఇంకా ఇమీడియట్ ఆ కలెక్షన్ అన్ని తెచ్చుకొని సినిమాలు చూడటం బాగా ఎక్కువ స్టార్ట్ చేశాను. రోజుకి 3-4 సినిమాలు చూస్తూనే ఉండేవాడి ఇంట్లో టైం. డెవలప్ చేసుకుంటాక అంటే ఇప్పుడు యాక్టింగ్ అనేది ఇట్స్ ఎ యూనివర్సల్, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు హాలీవుడ్ స్టైల్ ఒకలా ఉంటుంది, బాలీవుడ్లో ఒకలా ఉంటుంది, తమిళ్లో ఒకలా ఉంటుంది, మలయాళంలో ఒకలా ఉంటుంది, మంద ఒకలా ఉంటుంది. కాబట్టి రకరకాల సినిమాలు చూస్తే ఆ ఇంటెన్సిటీని బట్టి, కథని బట్టి, వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలను బట్టి ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి కదా, ఇవన్నిటిని అనాలిసిస్ చేసుకొని అసలు నేను దేనికి సెట్ అవుతాను, మన లాంగ్వేజ్లో ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసుకొని క్లీన్గా అంటే మెయిన్ నేర్చుకోవడానికి గల ఎక్కడంటే ఇంకెక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని అంటే అప్పుడు ఇంకా డబ్బులు ఒకవేళ ఇంట్లో పేరెంట్స్ని అడిగి డబ్బులు కడదామని అంటే ఒప్పుకోరు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను హైదరాబాద్ పంపించింది, పోలీస్ అవ్వాలని పంపించారు. నేను అది డీవియేషన్ డీవియేట్ చేసి నేను ఇటు వచ్చాను. సినిమాలే అని ఉందా? నాకు చిన్నప్పటి నుంచి అని అంటే సినిమాలు చూసి అలవాటు బాగా ఉందండి. అలాగే సినిమాలు చూడటం అలాగే ఉంది. మా నాన్నగారు వాళ్ళు అలాగే VCR అయి తీసుకొచ్చేవాళ్ళు, క్యాసెట్ చేసి ప్లే చేసి సినిమాలు చూపించేవాళ్ళు. అలా సినిమాలు చూసి అలవాటు ఉంది, బాగా విపరీతంగా ఉంది. అది కంప్లీట్గా డిసైడ్ అయ్యారు? కంప్లీట్గా అప్పుడు డిసైడ్ అయ్యానండి. సో ఎలా కన్విన్స్ చేశారు మరి మీ పేరెంట్స్ని పోలీస్ కాకుండా ఇలా యాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని ఎలా కన్విన్స్ చేశారు? 2006లో ఆయన ఇటు పంపించింది మాత్రం పోలీస్ అవ్వాలని ట్రైనింగ్ తీసుకుందామని చెప్పి పంపించారు. నేనైతే నేను అలాగే చెప్పొచ్చానండి ఓకే అని చెప్పి ఇక్కడికి వచ్చి సినిమాలు ట్రై చేశారా? వచ్చిన తర్వాత లేదు, నేను అంటే మా నాన్నగారితో స్ట్రైట్గా మాట్లాడలేము అనమాట, మదర్తోనే మాట్లాడతాం. అయితే మమ్మీతో చెప్తూ ఇలా సినిమాల్లో ట్రై చేస్తాను అంటే మనకి అంటే వాళ్ళకి ఇష్టమే. ఎలా ఇష్టం అంటే ఓకే చూడటం వరకు, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, సపోర్ట్ ఉండదు, ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటాయో తెలియదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దులే అనుకున్నట్టున్నారు. నేనైతే ఒక 2 ఇయర్స్ చూద్దాం, 2 ఇయర్స్ చూసిన తర్వాత కాబట్టి మళ్ళీ పోలీస్ ట్రైనింగ్ మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే నా క్వాలిఫికేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇలా అన్నింటిలోనే ఉన్నాను, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. అందుకని డెఫినెట్గా ఏ పాయింట్లో చూసుకున్నా నాకు రావడానికి ఛాన్స్ ఉందన్న నమ్మకంతో సరే 2 ఇయర్స్ అని వాళ్ళకి చెప్పాను.
బట్ నేను ఫిక్స్ అయింది ఏంటంటే నేను ఖచ్చితంగా నాకు తెలియదు ఎంత టైం పట్టిద్దో కానీ నేను ఖచ్చితంగా ఇక్కడ నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి, నేను యాక్టర్గా నిలబడాలి, నాకంటూ ఒక పొజిషన్కి రావాలి, ఒక స్టైల్ ఆఫ్ యాక్టింగ్ని క్రియేట్ చేసుకోవాలని మోటివేషన్తో ఉన్నానండి. అలా కన్విన్స్ చేసి అయితే మరి చంద్రబాబు గారి క్యారెక్టర్ మీకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా హోంవర్క్ చేస్తారా? ఇప్పుడు ఆయన ఆయన ఇమిటేట్ చేయడం అంటే ఆయనలాగా పర్ఫామ్ చేయాలి ఆబ్వియస్గా, ఆయన తలపించేలాగా, సో ఏదైనా హోంవర్క్ చేస్తారా? హోంవర్క్ అంటే యాక్చువల్గా ఫిజికల్ ప్రాక్టీస్ చేయలేదండి నేను, పర్టికులర్గా ఫిజికల్ ప్రాక్టీస్ అని పర్టికులర్గా హోంవర్క్ అని చేయలేదు. ఏ రోజైతే డిసెంబర్ 6 నన్ను లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ రోజు 9:30 ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ నుంచి నేను ఇమీడియట్ చంద్రబాబు నాయుడు గారు పిక్స్ చూడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓకే పిక్స్ ఓన్లీ ఫస్ట్ ఫొటోసే చూశాను. ఫొటోస్ చూసి ఇంకా ఫొటోస్ నుంచి నేను ఎక్కువ నేర్చుకున్నానండి. ఐ మీన్ గెస్చర్స్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు, లుక్లో ఉన్న ఇంటెన్సిటీ అవ్వచ్చు, ఏదైనా ఫొటోస్ చూసే నేర్చుకున్నాను. ఆ తర్వాత వీడియోస్ ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయన్నీ నేర్చుకున్నాను. అలా అది ఏం చేశానంటే ఎవ్రీడే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నా యాక్టివిటీస్లో వాటిలన్నింటినీ ఇన్వాల్వ్ చేశాను. డబ్బింగ్ కూడా మీరే చెప్పుకున్నారా? ఫస్ట్ అయితే డబ్బింగ్ నేనే చెప్పానండి, డబ్బింగ్ నేనే చెప్పాను. టీమ్ అంతా కూడా ఆర్జీవి గారు అంతా కూడా ఓకే అనుకున్నారు. అయితే తర్వాత అటు ఎన్టీ రామారావు గారిది డబ్బింగ్, ఇటు లక్ష్మీ మన లక్ష్మీ పార్వతి గారిది డబ్బింగ్, నా వాయిస్ వాళ్ళ వాయిస్తో సరిపోదేమో అని అనుకున్నారు. కానీ మాడ్యులేషను అండ్ సేమ్ వాయిస్ రేంజ్ కానీ ఆ లెవెల్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేశాను. అయితే అది ఏజ్ 45 ఆ ఏజ్ కదా, ప్లస్ అది షార్ప్గా కొంచెం బేస్ ఉంటుంది దానికి. మీ ఏజ్ మాకు తెలియదు కానీ మీరు చిన్న 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 పిల్లల వాయిస్ లానే ఉంటాయి. అలాగా అంటే బేస్ ఉంటుంది నాకు కూడా ఇంకా అలాగా అంటే ఆయనకున్న బేస్ వేరు కదా. ఏజ్ని బట్టి వాయిస్ లెవెల్ మారింది కదా. నేను అయితే చెప్పాను ఆ ఏజ్ రేంజ్లో కూడా చెప్పాను. అయితే ఏమన్నారంటే ఆర్జీవి గారు ఆ వాయిస్ నీ వాయిస్లో చాలా ఫీల్ ఉంది, నాకు ఫీల్ ఉండకూడదు అని అన్నారు. ఫీల్ ఉండకుండా నేను కూడా చెప్తానన్న వద్దు అయినా సరే అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళారండి. రానా కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది తన వాయిస్ మాడ్యులేట్ చేసుకున్నారు, సో అదే ఈవెన్ ఆర్జీవి కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. లేదు లేదు అంటే ఇప్పుడు నా వాయిస్తో నేను అది అంటే ఇప్పుడు యాక్టింగ్ చేసిన ఇప్పుడు మీరు డబ్బింగ్ చెప్పగలుగుతున్నారు, నేను ఎందుకు చెప్పలేను? ఒక డైలాగ్ చెప్పండి అయితే మాకు చంద్రబాబు. మీకు కూడా ఇలాంటి ఐడియాలు వస్తే నా ప్లేస్లో మీరే ఉండేవాళ్ళు కదయ్యా. ఓకే సో చెప్పారు అంటే అంటే నేను నమ్మేది ఒకటే అండి, మీరు చేసే పని నేను ఎందుకు చేయలేను అంటే అందరు హ్యూమన్సే, మీరు ప్రొఫెషనల్గా అది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు. నేను కూడా ప్రాక్టీస్ చేస్తే నేను చేస్తాను, నాలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చేస్తారు, డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ని బేస్ చేసుకుని ఉంటుంది. అదే నేను అయితే నమ్ముతాను. అయితే ఇప్పుడు ఆర్జీవి గారు ఆలోచించిన పాయింట్ కూడా కరెక్టే, ఆయనకి సేమ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాయిస్లానే ఉండాలి, మిమిక్రీ చేసినట్టుగానే ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాయిస్ని మార్చారు. మీరు మీ కెరియర్లో ఈ చంద్రబాబు నాయుడు గారి పాత్ర అయితే ఏంటి, రాజశేఖర రెడ్డి గారి పాత్ర అయితే ఏంటి, వంగవీటి గారి పాత్ర అయితే ఏంటి, ఇలా పొలిటికల్ క్యారెక్టర్స్ చేసే మీకు బోల్డ్ అంత ఫేమ్ వచ్చింది, పాలిటిక్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? అసలు పాలిటిక్స్ నా కెరియర్ ఇందులో సెటిల్ అవడానికి 13 ఇయర్స్ పట్టింది. అంటే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఎందుకు నేను ఇప్పుడు నా చుట్టూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నారు, నా ఒపీనియన్ ఏంటంటే స్ట్రాంగ్గా ఒక బేబీ జన్మించడానికి తల్లి గర్భంలోంచి 9 మంత్స్ పట్టింది లేదా 10 మంత్స్, నాకు 13 ఇయర్స్ పట్టింది. అంటే నేను ఇప్పుడే ఒక బేబీని నా యాక్టింగ్ కెరియర్లో నా కెరియర్లో ఒక బేబీ కింద నేను టర్న్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి నేను ఇది డెవలప్ చేసుకుంటూ ఇటు వెళ్ళటానికి నేను అనుకున్న గోల్ ఇంకా రీచ్ అవ్వడానికి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎక్కాల్సిన అంటే ఒక హిమాలయ పర్వతం ఎక్కాలంటే 100 మెట్లు ఎక్కితే సరిపోదు కదండి, అది 10,000 అడుగులు ఉంది, అది 10,000 మెట్లు ఎక్కాలి. అంటే మనం ఎంత ఇంకా కష్టపడాలి, ఎంత హోంవర్క్ చేయాలి, ఇందులోనే బోల్డ్ అంత ఉంది. ఇదంతా వదిలేసి నేను మళ్ళీ పాలిటిక్స్ అంటే చూస్తారు ఈ బేబీకి ఎంత ఏజ్ వరకు చూడాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దేనికి ఈ లిమిట్ అనేది లేదండి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఎప్పుడో స్టార్ట్ చేశారు, మరి ఇప్పటికీ బిగ్ బి అంటే బాలీవుడ్ లో క్రేజే. సినిమా ఇండస్ట్రీ నుంచి లక్ష్మీ ఎన్టీఆర్ చూసిన తర్వాత వచ్చిన ఎవరైనా ఇచ్చిన మీ కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ? ఫస్ట్ ఆర్జీవ్ గారితోనే స్టార్ట్ చేద్దామండి. ఆర్జీవ్ గారు అయితే ఎడిటింగ్ రిపోర్ట్ అయిపోగానే నేను కనిపించాను. అంటే ఆయన పైన డబ్బింగ్ చెప్పి నేను సార్ని మీట్ అవ్వడానికి వెళ్తే చూసి వచ్చి, శ్రీతేజ్ వన్ మ్యాన్ షో, యువర్ ద హీరో మ్యాన్ అన్నారు. వావ్, ఫస్ట్ కాంప్లిమెంట్ అది. ఇంకంటే ఫస్ట్ ఏదైతే నేను కోరుకుంటున్నానో సార్ ఆయన దగ్గర నుంచి నాకు అంటే 100% బాగా చేశాను అని అనిపించుకోలేదు, ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇంకా పబ్లిక్ డొమైన్లోకి సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ అంటాం ఉన్న బైట్స్లో కూడా
శ్రీ వంగవీటి క్యారెక్టర్ మన చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి ఎవరో కానీ సేమ్ హీరోయిక్ విలన్లా ప్లే చేశాడు, సూపర్గా ఉన్నాడు, చాలా బాగా ప్లే చేశాడు అని అన్నారు. తర్వాత మ్యాన్ ఆఫ్ ద డే అని అన్నారు, వన్ మ్యాన్ షో అన్నారు, హీరో ఆఫ్ ద డే అన్నారు, సెన్సేషన్ స్టార్ అన్నారు, సర్ప్రైజ్ యాక్టర్ అన్నారు, ఇలా రకరకాలుగా వస్తున్నాయి బిరుదులు అండి. దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే హీరోయిక్ విలన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది గుడ్ కాంప్లిమెంట్. అయితే మహానాయకుల్లో మీరు రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర పోషించారు. అయితే మహానాయకుడు ఆశించిన స్థాయి అంత సక్సెస్ అయితే సాధించలేదు, టు బి ఆనెస్ట్. మీ ఫీలింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మేకింగ్ చేయడం వరకే మన బాధ్యత అండి. ఇప్పుడు యాక్టర్గా నేను యాక్ట్ చేస్తాను, లేదు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అయితే బాగుందండి. ఇప్పుడు నాకైతే నచ్చింది. ఇప్పుడు పార్ట్ వన్ అవ్వచ్చు, పార్ట్ టూ అవ్వచ్చు, రెండు పార్ట్లు నాకైతే నచ్చింది. ఒక యాక్టర్గా ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసే బాలకృష్ణ గారు చేశారు, క్రిష్ గారు చేశారు కాబట్టి నాకైతే నచ్చిందని అనిపించింది. ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చెప్పలేము అది హిట్టా లేదంటే ఫెయిల్యూరా అనేది డిసైడ్ చేస్తారు కాబట్టి నచ్చలేదు జనాలకి. ఓకే అయినా సరే ఆగవు కదా, నెక్స్ట్ ఇంకో సినిమాలు ఇంకో బయోపిక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. శ్రీతేజ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు మీరు, మరి డైరెక్షన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, యాక్టర్ అండి నేను. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవ్వాలనే వచ్చాను. నాకు ఇంకా వేరే అంటే సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగిన అవకాశాలు ఎక్కడ రాలేదండి. ఎక్కడ చాలా అన్ని ఈ ఫిలిం డైరీ ఉంటుంది కదా, ఫిలిం డైరీ తీసుకొని అడ్రస్లు రాసుకొని అన్ని ఆఫీసులు చుట్టూ తిరిగి 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 అని ఎక్కడ సరిగ్గా ఆపర్చునిటీస్ రాలేదు. సరే ఇక్కడే ఉండి నేను ఎలా అయినా ఆపర్చునిటీస్ సంపాదించాలన్న మనసుతో అప్పుడు ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి కదా మనకి, ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు మాటల్లో తెలుస్తూ ఉంటాయి కదా. అలా రవితేజ గారు కూడా ఆయన ఇండస్ట్రీలోనే ఇక్కడే ఉండి ఎలా అయినా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అలాగే మనకి తెలియని ఇప్పుడు పక్క ఇండస్ట్రీలో కూడా ఉంటారు, తమిళ ఇండస్ట్రీలో విక్రమ్ గారు, ఆయన మూడు సినిమాలు హీరోగా చేశారు, సక్సెస్ అవ్వలేదు. ఇంకా తప్పక యాక్సిస్ బ్యాంక్లో మేనేజర్గా జాబ్ చేస్తున్నారు, కానీ ఇండస్ట్రీని వదలకూడదు. ఆయన ఏం చేశారు, డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారండి. అంటే నేనే అహో ఓకే ఏదైనా సాధించాలని నువ్వు అనుకునే ఆ తప్ప నీలో ఉంటున్నప్పుడు నువ్వు ఇండస్ట్రీని వదలకుండా ఇక్కడే వేరే ఏదైనా ఒకవేళ నీకు సెట్ అయ్యేది ఏదైనా నీకు చూసుకొని ట్రావెల్ అవుతూ కూడా నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవ్వచ్చు అనే పాయింట్ని నేను తీసుకున్నా దీని నుంచి. రైట్, అయితే మీరు 13 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఎన్నో ఆఫీసులకు తిరిగాను అని అన్నారు, ఫొటోస్ ఇచ్చి ఉంటారు, ఖచ్చితంగా అడిగి ఉంటారు. కానీ ఇప్పుడు వంగవీటి సినిమాలో అనుకోకుండా మీకు ఆఫర్ వచ్చింది, మీరు ట్రై చేయకుండానే ఆఫర్ వచ్చింది. సో ఏమంటారు మీరు, ట్రై చేస్తే ఖచ్చితంగా ఆఫర్స్ వస్తాయి, ట్రై చేయకపోయినా మనకు లక్ ఉంటే ఆఫర్స్ వస్తాయి, ఎలా వస్తాయి ఆఫర్స్ చెప్పలేమండి? ట్రై లక్కేనా? నేనంటుంది వర్క్ చేస్తూనే ఉండాలి, సక్సెస్ అయ్యే వరకు, సక్సెస్ అయిన తర్వాత కూడా వర్క్ చేస్తూనే ఉండి, నీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఎలా ఉండేదంటే మనం ఒక చోట ఫొటోస్ ఇచ్చేస్తే ఆ ఫొటోస్ చాలా ఆఫీసులకు తిరిగాయంట. ఇది నాకు తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఈ విషయం. ఓకే, నాకు అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వెళ్తా ఇన్ని ఆఫీసులు తిరిగా అలా పడి ఉంటాయి అనుకో అనుకున్నాం కదా, కానీ కాదు అన్ని ఆఫీసులకి తిరుగుతూ ఉంటాయని. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు పలానా ఆఫీసులో ఫొటోస్ ఉంటాయి, వాళ్ళు వచ్చిస్తారు తీసుకో అని చెప్తే అప్పుడు నాకు ఓకే. అలాగా ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను ఎవరో గ్రూప్లో ఉండుంటాను, నా ఫేస్బుక్లో అప్పుడే అప్డేట్ అవుతున్నాయి కాబట్టి డిజిటల్ మీడియాలో, అలా ఫేస్బుక్లో ఎవరో ఫ్రెండ్స్ ఉండుంటారు, యాక్టర్గా నా పోస్టులు ఉంటాయి అన్ని ఉంటాయి చూసుంటారు, సరే ఒకసారి పిలిపిద్దాం, ఇలా హెల్ప్ అయింది అది, అలా జరిగిందండి. సో లక్ అయితే ఖచ్చితంగా ఫేవర్ చేయాలి కదా ఇండస్ట్రీలో. అంటే హార్డ్ వర్క్ ఫస్ట్ అండి, తర్వాతే లక్ నమ్ముతారా మీరు? అంటే ఉండొచ్చు లక్. అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ ఫేవర్ చేయకుండా ఆఫర్ రాకపోతే నేను అనేది ఏంటంటే నాకు లక్ అంటే లక్ అని అనుకోవాలంటారు, లక్ అనుకుని అనుకుందాం. ఒకసారి లక్ ఫేవర్ చేసిన తర్వాత హార్డ్ వర్క్ చేయకుండా ఉంటే ఇంకా ఫ్యూచర్ ఉండకపోవచ్చు మేబీ, బట్ లక్ అయితే ఖచ్చితంగా ఫేవర్ చేయాలి, మీకు ఫేవర్ చేసింది. అలాగే మీకు ఫోక్ డాన్స్ అంటే చాలా ఇష్టం అండి, బాగా చేస్తారట కదా, నేర్చుకున్నారా? నేను ఫోక్ డాన్సెస్ ఎప్పుడు నేర్చుకున్నానంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు, అంటే చాలా సంఘటనలు ఎలా జరిగినాయి అంటే నేను మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదండి, అప్పుడు నేను ఎగ్జామ్స్ రాస్తుంటే ఒక మేడం చూశారు నన్ను, చూసి అన్నమయ్య బ్యాలే చేయాలనుకుంటున్నావు, నువ్వు యాక్ట్ చేస్తావా అని అడిగారు. ద ఫస్ట్ నేను డిగ్రీ సెకండ్ నేను యాక్టర్గా టాన్ తీసుకోవడానికి ద ఫస్ట్ పాయింట్ అదే అక్కడే అండి. ఆ మేడం నన్ను అడగంగానే నేను చేస్తానన్న వెంటనే అసలు ఇంకా నేను అసలు లేదు అడిగారు చేస్తామంటే చేస్తానన్న. అలాగే అక్కడ నేను ప్లే చేసిన నరసింహస్వామి గెటప్లో
నేను అది పెట్టుకోకుండా నేను చేసిన యాక్టింగ్ చూసి అందరు క్లాప్స్ కొట్టారండి. ఫస్ట్ టైం ఉగ్రరూపం నేను చేస్తుంటే మొత్తం అందరు క్లాప్స్ కొట్టారనమాట. అంత రౌద్రం, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేశాను. నాకు కూడా తెలియదు అది అలా వచ్చేసిందండి. అది అంటే నేను అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదైతే సినిమాలు చూసి అవన్నీ బ్రెయిన్లో బాడీలో అది బాగా ఇంజెక్ట్ అయిపోయి ఉందో నాకు తెలియకుండా బయటకు వచ్చిన అంశాలు. అప్పుడు నన్ను కొరియోగ్రాఫ్ చేసిన ఆయన మా నాన్నగారితో అన్నారంట, ఏమండి వజ్రాన్ని అయినా సాన పెడితేనే అది వజ్రం కింద మారిద్ది, మీ అబ్బాయి కూడా అంతే, ముందు ముందు ఇంకా మంచి యాక్టర్ అవుతాడు, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని మా నాన్నగారితో చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఫోక్ డాన్సెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. ఏది కావడి, కరగం, తర్వాత క్లాసికల్, భరతనాట్యం నేర్చుకోలేదు, ఆంధ్ర నాట్యం బేసిక్స్ నేర్చుకున్నా, కూచిపూడి బేసిక్స్ అండ్ రెండు జతులు నేర్చుకున్నాను. సో ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు నాకు ఫేవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఎన్టీ రామారావు గారు. వండర్ఫుల్. అండ్ ఇప్పుడున్న మీ జనరేషన్ హీరోస్? అయితే టెంపరరీలో అయితే ఒకళ్ళతో ఇప్పుడు డిప్లొమాటిక్ కాదండి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే ఒక అట్రాక్షనా లేకపోతే యాక్టింగ్ మీద యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటమా? ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు నేను కాలేజెస్లో ఉన్నంత వరకు ఒకటి, కాలేజ్ నుంచి ఎప్పుడైతే యాక్టర్గా అవుదామని వచ్చానో ఇక్కడ నాకు రకరకాలుగా అంటే అందరిని చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్టమే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమే, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఇలా ఎవరు కాళ్ళు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. ప్రభాస్ ఛత్రపతిలో సూపర్ చేసాడుగా, ప్రభాస్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రేమలో బాగా చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. జూనియర్ ఎన్టీఆర్ గారు రాఖీలో ఇరగదీశారు కదా కోట్ సీను, ఆయన ఫ్యాను. అల్లు అర్జున్ గారు డాన్సులు ఇరగొట్టేస్తారు కదా, ఆయన ఫ్యాను. రామ్ చరణ్ గారు హార్స్ రైడింగ్ ఫైట్స్ సూపర్ చేస్తారు, ఆయన ఫ్యాన్. ఇలాగా అంటే ఇంత కష్టపడుతున్నారు కదా అని ఆ దాంట్లోంచి వాళ్ళంటే ఇష్టం వచ్చేస్తుందండి, అలా ఫ్యాన్ అయిపోతున్నా. అయితే ఇంకొద్దిగా పెక్యులర్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళిద్దరు అంటే చాలా ఎక్కువ ఇష్టం. మరి హీరోయిన్స్లో? హీరోయిన్స్లో ఇప్పుడు సావిత్రి గారు అల్టిమేట్గా అండి, భానుమతి గారు, సావిత్రి గారు. తర్వాత వస్తే ఇప్పుడైతే అనుష్క గారు. ఓకే, వండర్ఫుల్ అండి. సో అల్టిమేట్ మీ గోల్ కూడా చెప్పేశారు. సో ఏం చేయాలి, ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ ఖచ్చితంగా మీరు చేయాలి, పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేయాలి, మంచి సక్సెస్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది 99TV. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, లక్ష్మీస్ ఎన్టీఆర్ అక్కడ కూడా మంచి సక్సెస్ని సాధిస్తుందని కోరుకుంటున్నాం. నేను ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్కి? ఫ్యాన్స్కి అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో రిలీజ్ అవుతుందండి, అందరూ తప్పకుండా చూడండి. ఇది ఇవాళ స్పెషల్ చిట్చాట్, మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు 99TV. బై బై. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.